రైతాంగ సమస్యల పట్ల రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు ఈ మేరకు జిల్లా టీడీపీ మీడియాతో మాట్లాడారు రాష్టంలో వ్యవసాయం అనుబంధ రంగాలను అభివృద్ది చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలిపారు రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆర్బీకేల వలన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు రైతుల ఆత్మహత్యలకు కారణమేమిటో సీఎం జగన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు ఆరు ఖరీఫ్ ఐదు రబీ సీజన్లు ముగిస్తే ఏ ఒక్క సీజన్లోనైనా సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా చేయలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు సివిల్ సప్లై కార్పొరేషన్ ను అప్పులు పాలు చేయడంతో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయలేకపోయారని ఆయన స్పష్టం చేశారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేనప్పుడు రైతులను ఎలా ఆదుకుంటారని ఆయన చెప్పారు ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు లాభం చేకూరుస్తూ రైతులకు నష్టం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆలపాటి వెల్లడించారు ఎప్పుడైనా రైతు సంతోషంగా ఎరువుల్ని సరసమైన ధరకి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన ధరకి ఏ ఎరువు బస్తా అయినా కొనుక్కున్న దాఖలాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్వయంగా మీ ఆర్బీకే కేంద్రాల ద్వారానే ధరలు పెంచి అమ్మితే అడిగే రైతు లేనటువంటి పరిస్థితి అడిగితే వాళ్ళ యొక్క గొంతు నలిపే పరిస్థితి ఈ ప్రభుత్వంలో అనువనువున కనపడుతున్న అంశాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం పండిన పంటకి ఎక్కడైనా గిట్టుబాటు ధర లభించే విధంగా లభించకపోతే మీకున్న సివిల్ సప్లైస్ ద్వారా కానీ ఎప్పుడైనా కొంటం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సప్లైస్ కార్పొరేషన్ని అప్పులు పాలు చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం నీది కాబట్టి ఇవాళ మార్క్ ఫెడ్ మీద ఆధారపడితే డెబ్బై రెండు రోజులు అయిపోయినా కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో కనపడితే రైతును నువ్వు ఏ రకంగా ఆదుకుంటావు లేకపోతే పండిన పంటకి ఏ రకమైన గిట్టుబాటు ధర లభించే విధంగా నువ్వు ఏం చేయగలుగుతావు అని చెప్పి ఈనాడు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు